వరదైపాడు మండలంలోని ముస్లిం మైనారిటీల పెద్దలతో సత్యవేడి సీఐ శ్రీనివాసులు సమావేశమయ్యారు. 17వ తేదీ వెలువడనున్న బాబ్రీ మసీదు తీర్పుపై మత సామరస్యం, సహనం పాటించాలని, ఎలాంటి తీర్పు వెలువడినా న్యాయస్థానం తీర్పును గౌరవించాలని, ముస్లింలు హిందువులు అందరూ కలిసిమెలిసి అన్నతమ్ముళ్లలాగా ఉండాలని, రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కాబట్టి ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతలకు సహకరించాలని సీఐ శ్రీనివాసులు కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్యవేడు పోలీస్ సీఐ సర్కిల్లో 3 మండలాలలోని ఎక్కడైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతంలో పీస్ మీటింగ్ పేరుతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసులు ముందు ఉండి సాధిస్తామని ఆశిస్తున్నాను. రానీయము అని చెప్పి మీ తరఫున నేను మొత్తానికి హామీ ఇస్తున్నాను. జిల్లా పోలీస్కి మనమంతా గట్టిగా మాటిద్దాం. మన వైపు నుంచి కూడా చిన్న తప్పు కూడా జరగదని నేను మీ వైపున వెలువడనుండగా ఆ విషయంగా ముస్లింల హిందువుల మధ్య ఎలాంటి తగాదాలు ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, దేశ సమగ్రతకు సమగ్రతకు పాటుపడాలని, ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేసి ఆ రోజు ప్రశాంతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి ఎస్పీ గారు చెప్పినందువల్ల దానికోసం ఈరోజు మన హృదయపాలెంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే రాజ్యాంగంలో అందరూ సమానమే కాబట్టి రాజ్యాంగంలో ఉండే హక్కుల ప్రకారము అందరికీ సమానంగా ఉంటుంది. దానికి ప్రకారము ఆ తీర్పు అనేది ఏ విధంగా వెలువడినా కానీ దాంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దాంట్లో అందరూ కలిసికట్టుగా ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా శాంతిని కాపాడాలనే ఉద్దేశంతో ముస్లిం మత పెద్దలకందరికీ ఈ సమావేశంలో చెప్పడం అనేది, వాళ్ళు ఎవరైనా కానీ రెచ్చగొట్టే విధానాలు చేపట్టినప్పటికీ వాటిని రెచ్చిపోకుండా సమస్య గురించి ఏదైనా ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పడము, లేకపోతే ఏదైనా అటువంటి సమస్యలు ఏర్పడతాయని భావించినప్పుడు ముందుగానే ఈ విధంగా ఉంది సార్ ఇక్కడ జరుగుతుందనేది విషయాన్ని పోలీసులు దృష్టికి తెస్తే ఆ సమస్య చేసి ఎలాంటి గొడవలు లేకుండా చేస్తామని, అదేవిధంగా ఈ ఆ రోజు ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ప్రశాంతంగా ఉండాలని, ఏ సమస్యలు తలెత్తకుండా తల రెచ్చగొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ముస్లిం పెద్దలందరినీ మేము కోరడమే. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ని అందరూ మనం గౌరవించాల్సిందే. భారతదేశంలో ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ జీవిస్తున్నాం. కులాలకి మతాలకి అతీతంగా ఒక అద్భుతమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం. ప్రపంచానికే మార్గ నిర్దేశకులుగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్ని చరిత్రను తిరగరాసే జడ్జిమెంట్లు కొన్ని వస్తూ ఉన్నాయి. గతంలో కూడా తలాక్ 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 వచ్చింది. దాని మీద కొన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వీటితో పాటు కూడా 498 సెక్షన్ రద్దు చేశారు. కొన్ని ఇలాంటివి ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. ఈ మధ్యనే కొన్ని స్వాగతిస్తున్నాం. మనమంతా భారతదేశంలో అంతర్భాగం కాబట్టి చట్టాలను అందరూ గౌరవించాల్సిందే. రాబో రోజులు ఎలాగున్నా కూడా మన మధ్య సఖ్యత ఉండాలి. ఎక్కడా కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఎవరూ కూడా సమాజంలో ఎవరు శాంతి భద్రతలకి అనైతికంగా గొడవ పడుకోకూడదు. ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు. మనుషులంతా బాగుండాలి. మీలో ఉన్న ఏదైతే అశాంతి లేదా అభద్రతా భావం ఉందో దాన్ని పోగొట్టాలని చెప్పి అదే విధంగా సీఐ గారు సత్యవేడి నుంచి మన కోసం వచ్చారు.